चित्त सुधीर हमारा है। తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జగిత్యాల జిల్లా శాఖ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ గత వారం రోజులుగా అనారోగ్యానికి గురై నిన్న ఉదయం ఆకస్మికంగా మృతి చెందిన తోటి పాత్రికేయ మిత్రుడు చిట్ల సుధీర్కు ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా శాఖ పక్షాన జగిత్యాల ప్రెస్ క్లబ్ పక్షాన జగిత్యాలని పాత్రికేయులందరి తరఫున ఈరోజు సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అంటే మన తోటి పాత్రికేయ మిత్రుడుగా సుధీర్ అందరితో ఒక చనువుగా ఉంటూ సన్నిహితంగా ఉంటూ తన వృత్తికి ఎలాంటి మచ్చ లేకుండా కొనసాగిన మిత్రుడు గురమవడం ఒక బాధాకరమైన విషయం. ఈ సందర్భంలో మరోసారి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు జిల్లా శాఖ పక్షాన
జిల్లా కార్యదర్శి బండస్వామి అదే విధంగా కోటి సభ్యులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు మరియు ప్రతి ఒక్కరూ పేరు పేరున ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతాపం వ్యక్తం చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది జిల్లా కార్యదర్శి బండస్వామి దినపత్రిక జిల్లా స్టాఫర్ అయిన మిత్రుడు చిట్ల సుధీర్ చిట్ల సుధీర్ ప్రాణవార్త తీవ్ర దిగ్బంధన వ్యక్తం దిగ్బంధనకు గురైంది వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎంతో మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరితోనూ ఎప్పుడూ కలుపుకోలు కలుపుకోలు ఉంటుండే చిట్ల సుధీర్ నిజంగా భౌతికంగా మన దగ్గర దూరం అయ్యడం చాలా బాధాకరంగా ఉంది జగిత్యాల డీయూడబ్ల్యూజీఐ జిల్లా శాఖ టౌన్ ఫెస్ట్ ఆఫ్ ఆధ్వర్యంలో ఇవాళ నివాళ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ బాధాకరం ఆయన బుద్ధిని జీర్ణించుకోలేకపోతున్నాం అతను ఒక పాత్రికేయ మిత్రుడుగానే కాకుండా నాకు చిన్ననాటి స్నేహితుడు నా క్లాస్మేట్ పత్రికా రంగంలో ఎనలేని సేవలు అందించి అందరితో కలుపుగోలుగా ఉంటూ వృత్తినే దైవంగా భావించి పనిచేసిన మిత్రుడు కానీ గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై మృతి చెందడం బాధాకరం వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని కుటుంబ సభ్యులకు మా ప్రెస్ క్లబ్ పక్షాన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన మరో జన్మంటూ ఉంటే మా పాత్రికేయుడిగానే జన్మించాలని ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ ఆయన మృతిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన మా భౌతికంగా మా మధ్యలో లేకున్నా ఆయన జ్ఞాపకాలు మా మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటాయి వారికి మా ప్రెస్ క్లబ్ పక్షాన మరొకసారి అక్షర నివాళి అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నా చిట్ల సుధీర్ ఆకస్మికమైన మరణం అందరినీ కూడా చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది పాత్రికేయుడిగా కాకుండా ఒక విద్యావేత్తగా కాలేజ్ కరస్పాండెంట్గా ఉంటూ అనేక సేవలు అందించాయి ఇటు విద్యారంగానికి కానీ ఇటు పాత్రికేయ రంగానికి కానీ అలాంటి వ్యక్తి భౌతికంగా మన నుంచి దూరమై అందరినీ కూడా చాలా విషాదకరమైన వార్తగా మనకు అది జీర్ణించుకోలేకపోతున్నాం నిన్నటి వరకు మనలో ఒక్కడిగా కలివిడిగా ఉంటూ అందరితో మమేకమై అందరిలో ఒక్కడిగా ఉన్న సుధీర్ ఆకస్మికంగా మృతి చెందడం అనేది మనందరికీ కూడా బాధాకరమైన విషయం ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడికి కోరుతూ ప్రెస్ క్లబ్ పక్షాన అదేవిధంగా ఐజయ్ జిల్లా శాఖ పక్షాన వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నారు మిత్రులు శ్రేయభిలాషి నిస్వార్థ పరులు దిశ స్టాఫ్ రిపోర్టర్ చిట్ట సుధీర్ అకాల మరణం ఎంతో బాధ కలిగించింది గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో అతను ఎన్నో సేవలు అందించి అతని సేవలు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆర్థిక సాయం కుటుంబకు ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఉద్యమం అయ్యాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.